అయితే చాలా చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ టైం ఒక బ్లాగ్ లో ఫిష్ ఫింగర్స్ ఆర్ ఫిష్ నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. సో ఇవాళ వీడియోలో ఫిష్ ఫింగర్స్ ఆర్ ఫిష్ నగెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అండ్ అలానే మా ఫ్రెండ్ గీతు ఉన్నారు కదా, తను న్యూ హౌస్ కొనుక్కొని షిఫ్ట్ అయ్యారు. సో ఆ న్యూ హౌస్ కొనుక్కున్న తర్వాత మమ్మల్ని డిన్నర్ కి ఇన్వైట్ చేశారనమాట. సో ఈ రోజు మేము డిన్నర్ కూడా వెళ్తున్నాము, అది కూడా ఇవాటి బ్లాగ్ లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గీతు వాళ్ళ హౌస్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఆ ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా, వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మరి ఎటువంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫిష్ ఫింగర్స్ ఆర్ ఫిష్ నగెట్స్ ఏదైనా అనొచ్చు, దీన్ని రెండు మిక్స్ చేసి చేస్తున్నాను అనమాట నేను, అంటే రెసిపీస్ రెండు మిక్స్ చేసి చేసేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిష్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. నా దగ్గర ఉన్న ఫిష్ వచ్చేసి సాల్మన్ ఫిష్ అనమాట, ఇది బోన్లెస్ ఫిష్. ఇది ఈ రెసిపీస్ కి బోన్లెస్ ఫిష్ నే మనం తీసుకోవాలి. కాబట్టి నా దగ్గర సాల్మన్ ఉంది, దాన్నే నేను నీట్ గా వాష్ చేసుకున్నాను. ఫిష్ ఫింగర్స్ ఆర్ ఫిష్ నగెట్స్ చేసుకునే ముందు ఫిష్ ని మనం మన ఫింగర్ సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడైతే ఫిష్ కట్ చేసేసుకుంటాను. సో మనం కట్ చేసుకుంటున్నప్పుడు పీసెస్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండాలి, కాబట్టి నా ఫింగర్ సైజ్ నేను తీసుకుని అన్నీ కట్ చేసుకుంటాను ఇప్పుడు. సో సేమ్ ఇలానే రిమైనింగ్ ఫిష్ కూడా కట్ చేసుకుంటాను. సో ఫిష్ అన్నీ కూడా నేను పీసెస్ కింద కట్ చేసేసుకున్నాను. ఈ ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఇలాంటి లెందీ బౌల్స్ ఉన్నాయనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఈ ఫిష్ అన్ని పొడుగ్గా ఉంటాయి కదా, సో ఎక్కువ స్పేస్ ఉంటే మ్యారినేషన్కి చాలా బాగుంటుంది. కాబట్టి నా దగ్గర ఉన్న బౌల్ ఇది ఒకటే, ఇలాంటి లెందీ బౌల్, కాబట్టి నేను ఇందులోనే ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ పీసెస్ కట్ చేసుకున్నాను కాబట్టి అన్ని బౌల్లో వేసేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఫిష్ పీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు హోల్ లెమన్ అంటూ పడుతుంది, అదే మీకు కొన్నే ఉన్నాయంటే హాఫ్ లెమన్ సరిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను వేసేసుకుంటున్నాను. ఇన్ కేసు మీ దగ్గర లెమన్ కానీ లేకపోతే ఒక 2 స్పూన్స్ వెనిగర్ వేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు లెమన్ వేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సాల్ట్ అనేది. తర్వాత 1 టీ స్పూన్ దాకా బ్లాక్ పెప్పర్. సో ఇలా ఈ 3 వేసుకున్న తర్వాత సాల్ట్, లెమన్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మసాజ్ చేయాలన్నమాట బేసిక్గా పీసెస్ని. నెక్స్ట్ ఇందులో నేను 2 ఎగ్స్ వేసుకుంటున్నాను, తక్కువ పీసెస్ అయితే 1 ఎగ్ సరిపోతుంది. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఇటాలియన్ హెర్బ్స్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పార్స్లీ, ఇది ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ నేను పాప్రికా పౌడర్ వేసుకుంటున్నాను, ఇన్ కేస్ మీ దగ్గర ఇది లేకపోతే కారం వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. సో నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మస్టర్డ్ పౌడర్ అనమాట, ఇది ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి, ఇది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నాకు అజ్జా మీద నేను ఈ బాటిల్తో వేసేసుకుంటున్నాను, మీరు మాత్రం మెజర్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. సో ఆల్ పర్పస్ ఫ్లోర్ మైదా 2 ఒకటే, ఏదైనా వేసుకోవచ్చు. నాకు 3 టేబుల్ స్పూన్స్ పడింది అనమాట, పీసెస్కి బాగా పట్టాలి మైదా అన్నది. సో చూసి వేసుకోండి, మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని, లేదు మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక 50 మినిట్స్ అయినా దీన్ని మ్యారినేషన్ అవ్వడానికి టైం ఇవ్వాలన్నమాట. కాబట్టి నేనైతే ఓవర్ నైట్ పెట్టేస్తాను, నాకు ఇప్పుడు అవసరం లేదు, ఇది రేపు కావాలి నాకు, కాబట్టి దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసుకున్నాను, తీసుకుని ఒక 5 మినిట్స్ దాని అలా వదిలేస్తా. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు అందరికీ అవైలబుల్గా ఉంటున్నాయి కదా బ్రెడ్ క్రమ్స్, సో
ఇన్ కేస్ మీ దగ్గర బ్రెడ్ క్రమ్స్ లేకపోతే బ్రెడ్ని బాగా పౌడర్ చేసుకున్న ఫైన్ పౌడర్ కింద సరిపోతుంది. సో ఆ బ్రెడ్ క్రమ్స్లో నేను ఏమి మిక్స్ చేయలేదు, అది ప్లెయిన్ బ్రెడ్ క్రమ్స్ అంతే. సో అలా ఒక పీస్ ఆఫ్ ఫిష్ని, చేప ముక్కని అలా తీసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లో బాగా డిప్ చేసి చేత్తో రెండు వైపులా బాగా అద్దుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవడమే. ఇన్ కేస్ ఆయిల్లో డీప్ ఫ్రై మీకు నచ్చకపోతే దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఎలా ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేయాలనేది చూపించాను కదా, సేమ్ అదే ప్రీహీట్లో అదే టైం తీసుకొని కుక్ చేసుకుంటే ఇవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. కాకపోతే నేను ఈరోజు డీప్ ఫ్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇంటికి గెస్ట్ వస్తున్నారు కదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకు తెలియదు ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తే. కాబట్టి నేను ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను వీటిని. అండ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను ప్యాన్ పెట్టుకున్నా, ప్యాన్లో ఆయిల్ కూడా వేసుకున్నాను, రెండు హీట్ ఎక్కిపోయాయి. అండ్ ఇక్కడ బ్రెడ్ క్రమ్స్లో బాగా కోట్ చేసుకుని ఉంచుకున్న ఫిష్ పీసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కటిగా నేను ప్యాన్లో వేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, మరీ హై కాదు మరీ లో కాదు, మధ్యలోనమాట. అండ్ నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి మరీ ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు నేను, లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఇలాంటి ప్యాన్ ఎందుకు తీసుకున్నానంటే కొద్దిగా తుల్లుతూ ఉంటుందన్నమాట పైకి, సో అది ఎక్కువ పైకి తుల్లకుండా ఉండడానికి కొద్దిగా లోతుగా ఉన్న ప్యాన్ అయితే నేను తీసుకున్నాను. ఇలా ఫిష్ పీసెస్ అన్నీ వేసిన వెంటనే వాటిని కతపకూడదు, ఒక 10 మినిట్స్ టైం ఇచ్చి అప్పుడు ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడైతే నా ఫిష్ నగ్గెట్స్ రెడీ అయిపోయాయి, చాలా క్రంచీగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను వీటిని ఒక డ్రై షీట్ మీద తీసి పెట్టేసుకుంటాను అన్నీ కూడా. ఇలానే సేమ్ నా రిమైనింగ్ ఫిష్ నగెట్స్ కూడా వేసేసుకుంటాను ఫ్రై చేసుకోవడానికి. సో చూసారు కదా, ఫిష్ నగెట్స్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కిడ్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది, కుషాల్కి చాలా చాలా ఇష్టం ఇవి, ఈవెన్ నాకు కూడా ఇష్టం అనుకోండి. ఫిష్తో ఎక్కువ వెరైటీస్ ఉండవు కదా, సో ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందన్నమాట. పక్కనే పప్పుచారు ఉంటే సూపర్ ఉంటుంది, ఈవెన్ నార్మల్గా మయోతో కానీ లేకపోతే కెచప్తో కూడా తింటే బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా మీరు ఇవి ప్రిపేర్ చేసుకోవడానికి ఇంట్లో. ఇన్ కేస్ మీ దగ్గర ఫిష్ లేదనుకోండి, చికెన్ ఉన్నా సేమ్ ప్రాసెస్తో చికెన్తో కూడా చేసుకోవచ్చు. మస్టర్డ్ పౌడర్ బదులు కొరియాండర్ పౌడర్, క్యూమెన్ పౌడర్ అన్నీ వేసుకుని కొద్దిగా మసాలా ఇంకా ఎక్కువ కారం వేసుకుంటే చాలా బాగుంటాయి క్రిస్పీగా. మీ అందరికీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పక ట్రై చేయండి. ట్రై చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే పిక్చర్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు గీతు వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసామన్నమాట, అండ్ వాళ్ళ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోతున్నాము. యాక్చువల్లీ గీతు వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉండేవారు, వెరీ నియర్ బై ఉండేవారు అనమాట. కాకపోతే ఇప్పుడు వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయ్యారని చెప్పాను కదా, సో ఆ హౌస్ షిఫ్ట్ అయింది ఇక్కడికేనమాట. సో మేమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము అండ్ కార్ పార్క్ చేసేసి వెళ్తున్నామన్నమాట. కమ్యూనిటీ చాలా బాగుంది, నైట్ టైం వచ్చాం కాబట్టి నేను చూపించలేకపోతున్నాను ఎక్కువ, కాకపోతే నైట్ టైంలోనే నాకు చాలా బాగా నచ్చింది. చాలా లైక్ సైలెంట్గా పీస్ఫుల్గా చాలా చాలా బాగుంది. నేను బాగా అంటే చీకటి అయిపోయింది, ఎక్కువ ఏం తీయలేకపోయాను బయట. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. కుషాల్ అక్కడ ఉంది కదా ఉయ్యాల, అది చూసి అక్కడ కూర్చుంటాను అన్నాడు. చాలా చల్లగా ఉంది బయట, ఎలా కూర్చుంటావరా బాబు, వద్దు లోపలికి వెళ్ళిపోదాం పద అని చెప్తున్నాను. అయినా కూడా నేను ఒకసారి ట్రై చేస్తామ్మా అని చెప్పి కూర్చున్నాడు దాని మీద. సో అలా వాళ్ళ ఇంటి లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. సో చూశారు కదా, గీతు తనే అండ్ సనల్, గీతు వాళ్ళ హస్బెండ్. అగ్గు వచ్చేసి లోపల ఎక్కడో ఉన్నాడు. చాలామంది అడిగారు నన్ను, అగ్గు వచ్చేసి కుషాల్ కంటే చాలా చిన్నోడు, వాడికి ఇప్పుడు 3 ఇయర్స్ మాత్రమే. యాక్చువల్లీ గీతు వాళ్ళు మా ఇంటి దగ్గరే ఉండేవారని చెప్పాను కదా, అప్పుడు అగ్గు ఫ్రీక్వెంట్గా మా ఇంటికి వచ్చేవాడు, ఇద్దరు చాలా బాగా ఆడుకునేవారు అనమాట. ఇప్పుడు బాగా దూరం ఎక్కువైపోయింది కాబట్టి కలిసినప్పుడల్లా వాళ్ళు అస్సలు ఇంకెవరిని పట్టించుకోవట్లేదు, వాళ్ళ మట్టికి వాళ్ళే వెళ్ళి ఆడుకుంటున్నాడు. అండ్ అగ్గు వచ్చేసి కుషాల్ చేట నేను చూపిస్తాను, ఇల్లు చూపిస్తాను రా అని చెప్పి పైకి తీసుకెళ్ళాడు. చేట అంటే అన్నయ్య అనమాట, అందరికి తెలిసే ఉంటుంది, వీళ్ళు మలయాళీస్ నా ఫ్రెండ్స్. అలా కాసేపు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సనల్ ఏమో హౌస్ చూపిస్తానండి అని తీసుకొచ్చారు. సో అది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ ఇలా అవ్వగానే 2 సైడ్స్ 2 రూమ్స్ ఉంటాయి. ఒక సైడ్ వచ్చేసి ఇలా స్లైడింగ్ డోర్స్ వచ్చాయన్నమాట. సో అలా స్లైడింగ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ ఒక ఆఫీస్ రూమ్ ఉంటుంది. సో గీతు ఏం చేశారంటే తనే ఒక ఆఫీస్ రూమ్గా సెట్ చేసుకున్నారు ఇదంతా. యాక్చువల్లీ ఇంత పెద్ద పెద్ద యూనిట్స్ లేవంట ముందు ఆఫీస్ రూమ్లో తనకి, కాకపోతే కోవిడ్ వచ్చిన తర్వాత ఆఫీస్ వాళ్ళే ఇవన్నీ ప్రొవైడ్ చేశారంట వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి. కాకపోతే ఆ సెటప్ అంతా తనే ఉంచుకున్నారు అంట ఇక్కడ. సో ఇలా ఆఫీస్ రూమ్ ఆపోజిట్ లోనే ఫ్యామిలీ డైనింగ్ ఏరియా అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది అక్కడ. ఇక్కడ హౌసెస్లో ఎలా ఉంటుందంటే
బ్రేక్ఫాస్ట్ ఏరియా ఒకటి ఉంటుంది అండ్ ఫ్యామిలీతో డైనింగ్ ఏరియా అంతా ఒకటి ఉంటాయి, టూ ఉంటాయి అన్నమాట. నేను ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. కాబట్టి ఈ ఫ్యామిలీ డైనింగ్ ఏరియాని గీతు ఏం చేశారంటే, అగ్గుకి ఇంకా ఇప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా త్వరలో, వాళ్ళకి ఒక ప్లే రూమ్ కింద సెటప్ చేసేసారు. దీన్నంతా అగ్గు దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి, హాఫ్ టాయ్స్ ఇక్కడ ఉంచారంట, మిగతా హాఫ్ టాయ్స్ కింద బేస్మెంట్లో ఉన్నాయని చెప్తున్నారు గీతు. సో ఇలా ఒక ప్లే రూమ్గా సెట్ చేసుకున్నారు దీన్ని. అలా కొద్దిగా ముందుకు వస్తే ఈ వైట్ డోర్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కింద బేస్మెంట్కి వే ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అన్నమాట. ఇలా లోపలికి రాగానే ఇదంతా లివింగ్ రూమ్, పెద్ద పెద్ద విండోస్తో చాలా బాగుంది. నాకైతే హౌస్ చాలా బాగా నచ్చింది. సో లివింగ్ రూమ్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా బాగుంది. యాక్చువల్లీ తను గీతు ఆవిడ ప్రెగ్నెంట్ కాబట్టి అన్నీ అంతగా సర్దుకోలేదు విను నేను అని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వస్తారంట ఇంకొక 2 వీక్స్లో, అప్పుడు బాగా సర్దుకుంటాను ఇంకా అని చెప్పి చెప్పారు. సో ఇది చూశారు కదా, ఇదే బ్రేక్ఫాస్ట్ ఏరియా అన్నమాట. ఈ ఏరియానే తను ఫ్యామిలీ డైనింగ్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. అండ్ ఆ డోర్ ఏదైతే ఉందో అది తీస్తే డెక్ మీదకి వెళ్తాం. బయట ఒక చిన్న బాల్కనీలా ఉంది, డెక్ కూడా చాలా చాలా బాగుంది, కాకపోతే చాలా చల్లగా ఉంది. నేను బయటకు వెళ్ళి చూసేసరికి పెద్ద ఏరియా అంటే లైక్ సమ్మర్ వస్తే చాలా బాగా స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్ చూపిద్దాం అనుకున్నాను కానీ చీకట్లో అసలు మీకు కనిపించట్లేదు, చాలా పెద్ద బ్యాక్ యార్డ్ వచ్చింది. కావాలని తీసుకున్నారంట పెద్ద బ్యాక్ యార్డ్ వాళ్ళు. సో ఇది వచ్చేసి కిచెన్ అన్నమాట. ఇలా లివింగ్ రూమ్కి ఆపోజిట్లోనే కిచెన్ కనిపిస్తుంది, మెట్ల మీద నుంచి చూసినా హాయిగా కనిపిస్తుంది. సో ఇదంతా వాళ్ళు అన్ని అప్గ్రేడ్ చేసుకున్నారనమాట, లైక్ ప్లాట్ఫామ్ కానీ, ఫ్లోరింగ్ కానీ, లేదా స్టవ్ కానీ, అవెన్ కానీ, మైక్రోవేవ్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకున్నారంట. అదే చెప్తున్నారు వాళ్ళిద్దరూ మాకు. స్టవ్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మా ఇండక్షన్ స్టవ్ చూసి 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 మాకు చిరాకు వస్తుంది. అండ్ ఇలా కొద్దిగా లోపలికి రాగానే ఇక్కడ ఆపోజిట్లోనే ప్లే ఏరియా ఇలా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇదొక ప్యాంట్రీ ఇచ్చారంట వీళ్ళకి, 2 ప్యాంట్రీస్ వచ్చాయంట. ఇదొక ప్యాంట్రీ అండ్ కిచెన్కి బ్యాక్ సైడ్ ఇంకొక ప్యాంట్రీ ఉంటుంది, అది కూడా చూపిస్తాను నేను. సో ఈ ప్యాంట్రీలో అన్ని కిచెన్కి కావాల్సినవన్నీ అంటే లైక్ గ్రాసరీస్ ఏవొకటి ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ పెట్టుకున్నారంట తను, బ్యాక్ సైడ్ ఇంకొకటి పెట్టుకున్నారంట. అండ్ గీతుకి నచ్చిన ప్లేస్, ఇది ప్లేస్ చాలా ఇష్టం అంట ఆవిడకి, ఎందుకంటే అన్ని అప్లయన్సెస్ ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నాను విన్ను నేనని చెప్తున్నారు. యాక్చువల్లీ నాకు కూడా నచ్చింది, అన్నీ ఒక దగ్గరే ఉంటాయి అండ్ బయట వాళ్ళకి కనిపించదు, అది మనం కొద్ది లోపలికి వస్తేనే మనకే కనిపిస్తుంటుంది. సో చాలా బాగుంది. అండ్ మైక్రోవేవ్ వచ్చేసి కొత్తది అప్గ్రేడ్ వెర్షన్ అని చెప్పాను కదా, సో మనం ప్రెస్ చేస్తే దాని మట్టుకు అదే బయటకు వస్తుందంట అండ్ ప్రెస్ చేస్తే మళ్ళీ పోతుందంట. గీతు ఏమన్నారంటే వెంట వెంటనే ఫాస్ట్గా మనకి ఏమన్నా కావాలంటే అది లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి ఆ టైం అంతా అయిపోతుంది, సో ఆకలి ఎక్కువ వేసేస్తుంది అనమాట ఏమైనా వెయిట్ చేసుకోవాలంటే అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇలా కొద్దిగా రాగానే ఇది వచ్చేసి మడ్ రూమ్ కింద చేయించుకున్నారు. అండ్ ఇది ఒక ప్యాంట్రీ అండ్ అదొక హాఫ్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసి గ్యారాజ్. యాక్చువల్లీ వీళ్ళది వచ్చేసి 3 కార్ గ్యారాజ్ అంట. ఇక్కడ 2 కార్స్ ఉన్నాయి, ఆ ముందున వచ్చేసి ఇంకొక కార్ ఉంటుంది. రీసెంట్గానే వాళ్ళు చిన్న కార్ ఉండేది వాళ్ళ దగ్గర ఒకటి, అది ఇచ్చేసి పెద్ద కార్ తీసుకున్నారు. న్యూ బేబీ వస్తుంది, ఇంకా ఫ్యామిలీ ఎక్స్టెండ్ అవుతుందని చెప్పి. సో గీతది పెద్ద కార్ తీసేసుకున్నారు. అండ్ 3 కార్ అని చెప్పాను కదా, ఈ లోపలికి వెళ్తే ఇంకో కార్కి పార్కింగ్ ఉందంట. సో పార్కింగ్ కూడా 3 కార్ పార్కింగ్ ఇచ్చారు, చాలా చాలా బాగుంది, విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చేసి వాక్యూమ్ అంట. ఇదేంటంటే మనం ఇప్పుడు ఇంట్లో పెట్టుకుంటాం కదా వాక్యూమ్, అది అవసరం లేదు ఇలాంటి ఓన్ హౌసెస్కి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూపిస్తాను ఆగండి, ఇది ఉంది కదా ఈ మౌల్డ్ ఏదైతే ఉందో, ప్రతి రూమ్లో ఆ మౌల్డ్కి ఎగ్జిట్ పాయింట్ అంటే ఒకటి ఉంటుందంట, దానికి ఇది కనెక్ట్ చేసేసుకొని ఏ రూమ్కి ఆ రూమ్ వాక్యూమ్ చేసేసుకుంటే ఆ వాక్యూమ్ చేసుకున్న చెత్త అంతా వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుందంట. అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూసారు ఒక కంటైనర్, అక్కడ స్టోర్ అవుతుందంట. అన్నీ మొత్తం ఇల్లంతా చేశాక ఆ కంటైనర్ నుంచి వేస్ట్ అంతా తీసుకొచ్చి వాళ్ళు పడేస్తున్నారంట, చాలా ఈజీగా ఉందంట, ఇంక ఈ వాక్యూమ్తో పని లేదంట వాళ్ళకి. సో ఇది చాలా చాలా బాగుందని చెప్పి చెప్తున్నారు నాకు. సో అలా లోపలికి రాగానే కిందన డౌన్ స్టేర్స్లో ఇది ఒక బెడ్రూమ్, బెడ్రూమ్కి ఆ వైట్ డోర్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళ పేరెంట్స్ ఉంటారని చెప్పి డెకరేట్ చేసేసుకున్నారు దాన్ని. సో ఇప్పుడు నేను పైకి వెళ్ళిపోతున్నాను. కింద అయితే ఒక బెడ్రూమ్, ఇంకా హాఫ్ బాత్రూమ్, ఇంకా ఫుల్ బాత్రూమ్ అటాచ్డ్ ఉన్నాయి. సో ఇలా పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ పిక్చర్స్ అన్నీ కూడా ఇలా నీట్గా పెట్టుకున్నారు గీతు. సో పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు. పైన వచ్చేసి 4 బెడ్రూమ్స్ ఉన్నాయి, 4 బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్కి ఒక బాత్రూమ్, ఇంకా మిగతా 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. సో కాబట్టి మొత్తం 4.5 బాత్ అనమాట. సో పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది కదా, నాకు అంత బాగా నచ్చింది. సో ఇక్కడ మొత్తం చెప్పాను కదా 4 బెడ్రూమ్స్ ఉన్నాయి పైన.
ఇది వచ్చేసి సనల్ ఆఫీస్ కమ్ మ్యూజిక్ రూమ్ అనమాట. సనల్ ఒక సింగర్ అనమాట, చాలా బాగా పాడతారు. ఆయన మ్యూజిక్ సంబంధించిన అన్ని ఇక్కడ పెట్టుకున్నారు. Sing something else, Aggu. That is his favorite song. Do the song on the part. Thudakkam. Thudakkam mangalam tam tamra pinna jeevidam tum tamra. Nice, brother. సన్నర్ అలా సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, సో అగ్గుకు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట, వాడు బాగా పాడుతూ ఉంటాడు. సో ఇది ఇలా సన్నర్ ఆఫీస్ కమ్ మ్యూజిక్ రూమ్ కింద ఈ రూమ్ని ఇలా ఉంచుకున్నారనమాట. సో దానికి క్లోజెట్ అది, అండ్ ఈ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే ఇంకొక బెడ్రూమ్ అన్నమాట. సో దీన్ని ఒక గెస్ట్ బెడ్రూమ్ కింద వాళ్ళు ఇప్పుడే రెడీ చేసి ఉంచేశారు. అండ్ ఇది దానికి క్లోజెట్ ఈ బెడ్రూమ్కి, అండ్ ఈ బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కాకపోతే బయట నుంచి కూడా ఆ బాత్రూమ్నే వెళ్ళొచ్చు. సో ఇలా బయట నుంచి కూడా ఆ బాత్రూమ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఒక అటాచ్డ్ కమ్ నార్మల్ కామన్ బాత్రూమ్ లాగా కూడా ఉంది, లైక్ పైన టాప్ ఫ్లోర్లో. సో ఇలా అనమాట, అది నేనే. హాయ్. సో ఇలా మొత్తం టూ రూమ్స్ అయితే చూపించాను కదా. సో ఇది వచ్చేసి యాటిక్, అంటే స్టోరేజ్ అన్ని పెట్టుకోవడానికి అటకలాగా అనమాట. అండ్ ఇది ఒక క్లోజెట్. ఇది ఎంటర్ అయిపోతున్నావు ఇప్పుడు అగ్గు రూమ్లోకి. సో అగ్గు రూమ్లో అన్ని అవెంజర్సే కనిపిస్తుంటాయి, ఎక్కువ అవెంజర్సే ఆడుతూ ఉంటారు, కుషాల్ అగ్గు అన్ని అందరూ కలిపి. సో అగ్గు రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇది ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అగ్గు రూమ్కి. సో ఇదంతా అగ్గు రూమ్. అగ్గు రూమ్ నుంచి కొద్దిగా ఇలా వచ్చి లోపలికి వెళ్తే ఇక్కడ వచ్చేసి వాషర్ అండ్ డ్రయర్ ఈ రూమ్లో ఉన్నాయి. చిన్న రూమ్ ఇచ్చేదానికి అటాచ్డ్ అన్నీ ఉన్నాయి, దానికి కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక లెనిన్ క్లోజెట్ లాగా ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. అండ్ ఇది మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అయిపోతే మీకు క్రిబ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో గీతు రెడీ చేసి ఉంచుకున్నారు, బేబీ నెక్స్ట్ మంత్ అయితే డెలివరీ తనకి, కాబట్టి రెడీ చేసి ఉంచుకున్నారంట. యాక్చువల్లీ వాళ్ళు ప్రస్తుతానికి అయితే కిందనే పడుకుంటున్నారని చెప్పి పైన ఇంకా లైక్ మాస్టర్ బెడ్రూమ్లో పెద్దగా సర్దుకోలేదు నేను, ఇంకా సర్దుకోవాలని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాషర్, అంటే లైక్ వాష్రూమ్ ఇంకా క్లోజెట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా ఇలా కనిపిస్తూ ఉంటుంది. స్టాండింగ్ షవర్ ఇంకా టబ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ గీతు చూడండి ఎంత బాగా సర్దుకున్నారో కదా, ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. అండ్ వీళ్ళు వచ్చేసి కస్టమైజ్ చేయించుకున్నారంట, ఐకియా వెళ్ళారంట. ఐకియా వెళ్ళి కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకొని అన్నీ వాళ్ళతో కస్టమైజ్ చేయించుకొని క్లోజెట్స్లో పెట్టుకున్నారంట. నాకు గీతు వాళ్ళ ఇంట్లో నచ్చింది ఏంటంటే ఈ పెద్ద క్లోజెట్ ఎంత బాగుందంటే, ఇలాంటి క్లోజెట్స్ ఇక్కడ దొరకడం చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. ఎంత పెద్ద క్లోజెట్ ఉంది చూడండి, ఇదే ఒక పెద్ద రూమ్లా అనిపిస్తుంది నాకు. సో గీతు ఏం చేశారంటే ఇక్కడ కూడా అన్ని సెక్షన్స్ చేయించుకొని, అంటే లైక్ అన్ని కబోర్డ్స్, ఇది కూడా ఐకియాలోనే వాళ్ళు మెజర్ చేసుకొని ఐకియా వాళ్ళతో మాట్లాడుకొని ఇవన్నీ కబోర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ సెట్ చేయించుకున్నారంట. అన్నీ కూడా వాళ్ళు ఐకే వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళకి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. వీళ్ళు వేరే అతన్ని హైర్ చేసుకున్నారంట, అతనితో ఇవన్నీ సెట్ చేయించారంట. అదే నాకు గీతు చెప్తున్నారు, నేను అదే మీకు చెప్తున్నాను. సో నేను గీతుతో అంటున్నాను అనమాట, మీరు ఇంకా బోల్డ్ బట్టలు కొనుక్కోవచ్చు, ఇంత పెద్ద క్లోజెట్ ఉంది మీకు అని చెప్పి. సో గీతు నాకు ఏం చెప్తున్నారంటే నాకు ఈ సీలింగ్ బాగా నచ్చింది విను, అండ్ ద విండోస్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ అని చెప్పి చెప్తున్నారు. సీలింగ్ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడైతే నేను కింద బేస్మెంట్ కూడా చూపిస్తాను. నేనైతే కింద బేస్మెంట్కి వెళ్ళిపోతున్నాను. నాకు ఇలాంటి పెద్ద పెద్ద ఇంట్లో బేస్మెంట్స్ అంటే ఎంత భయమో తెలుసా, మూవీస్లో దయ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు, అందుకే నాకు ఇలాంటి బేస్మెంట్స్ అంటే చాలా భయం. సో చాలా పెద్ద బేస్మెంట్ వస్తుంది, ఎంత పెద్ద ఇల్లు ఉందో అంత పెద్ద బేస్మెంట్ వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇంకా ఇక్కడ అన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంట్లోకి వచ్చి వన్ మంత్ ఎంత అవుతుంది వాళ్ళు వచ్చి, అంతే 2 మంత్స్ అవుతుంది అనుకుంటా. అండ్ ఇది చూసారు కదా, అవన్నీ వాటర్ హీటర్ అన్నీ సెటప్స్ అవంతా అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్లా కనిపిస్తున్నాయి కదా అవన్నీ. సో ఇలా బేస్మెంట్ నుంచే బ్యాక్ యార్డ్కి వెళ్ళడానికి వే ఉంటుంది అనమాట. సో ఈ డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మొత్తం బ్యాక్ యార్డ్ కనిపిస్తుంది. ఇప్పుడు చల్లగా ఉంది కాబట్టి నేను చూపించట్లేదు, పైకి వెళ్ళిపోతున్నాను, చాలా చల్లగా ఉంది బేస్మెంట్లో. సో పైకి వచ్చేసిన తర్వాత ఇంకా గీతు అన్నారు డిన్నర్ చేసేద్దాము, చాలా టైం అయిందని చెప్పి అన్ని అరేంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కుషాల్ కూర్చొని తింటున్నాడు, అగ్గు కూడా తినిపిస్తారనమాట, గీతు వచ్చి తినిపించాలి అగ్గుకి. కాబట్టి అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నేను అగ్గుతో కుషాల్తో చాలాసేపు ఏదేదో అలా మాట్లాడుకున్నాం. అండ్ గీతు మేము సన్నలు అందరూ కూడా అలా చిట్ చాట్ చేసుకుంటున్నాం అనమాట పైకి వచ్చేసి ఇల్లంతా చూసేసి.
అండ్ అగ్గు వచ్చేసి తెలుగు పాటలు పాడుతున్నాడు, చూసారా? ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడల్లా కుశాల్ గారు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అల్లు అర్జున్ పాటలు, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అగ్గుకు చూపించి చూపించి అగ్గును కూడా పెద్ద ఫ్యాన్ చేసేసాడు అల్లు అర్జున్కి. అండ్ అగ్గును చూస్తే వాడు హెయిర్ కట్ చేయించుకోనని చెప్తున్నాడంట. వద్దు, నాకు హెయిర్ కట్ వద్దు వద్దు అంటున్నారంట. గీతు ఎప్పుడు హెయిర్ కట్ చేస్తాను రా అని చెప్పినా రావట్లేదంట. ఎందుకంటే వాడు అల్లు అర్జున్ లాగా హెయిర్ పెంచుకోవాలని చెప్పి పెంచుకుంటాడంట. నాకు హెయిర్ కట్ వద్దు వద్దు అని చెప్తున్నాడంట. సో డిన్నర్కి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూపిస్తాను చూడండి. దట్ ఇస్ టిక్కా హరి కబాబ్, దట్ ఇస్ గోబీ, దట్ ఇస్ ఫ్రైడ్ రైస్, దట్స్ ఆల్ ద సలాడ్ విత్ సమ్ సూప్. దట్ ఇస్ ఆపిల్. It's mango juice, Sprite, butter lamb curry and special chicken curry. That's what I know of. Wala items anni ready ayipoyayi and main kuda kuchani andaram kuda డిన్నర్ చేసేస్తున్నాము. కుశాల్ అయితే వాడు వంటకు వాడే తింటున్నాడు ఈ మధ్య అని చెప్పాను కదా, సో వాడు తినేస్తున్నాడు. గీతు అగ్గుకి ఫీడ్ చేస్తున్నారు. ఇప్పుడే గీతు వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసాము అండ్ కుశాల్ అయితే పడుకుని పోయాడు. మేము కూడా ఇంకా కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుని పోవడమే. సో చూసారు కదా, అది వాళ్ళ బ్లాగ్. ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కన్సిడర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ మీ అందరితో మాట్లాడతాను. అంటే బాయ్.